चंद्रबाबु अने व्यक्ति प्रजल्लो उन्ना जैल्लो उन्ना पेद्द तेडा एमी पड़दु अनि चेप्पि संदर्भंगा तेलियजेस्ता उन्ना कारणं एमिटंटे आयनकु क्रेडिबिलिटी लेदु आयन एक्कड उन्ना आयनकु విశ్వసనీయత లేదు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఒకటే చంద్రబాబును చూసినప్పుడు చంద్రబాబు పార్టీని చూసినప్పుడు పేదవాడికి ప్రజలకు గుర్తుకొచ్చేటివి ఒకటే మోసాలు వెన్నుపోట్లు అబద్ధాలు వంచనలు చంద్రబాబు నాయుడుని చూసినప్పుడు గాని చంద్రబాబు నాయుడు గాని పార్టీని చూసినప్పుడు గాని ప్రజలకు గాని పేదవాడికి గాని గుర్తుకొచ్చేటివి ఇవే మోసాలు వెన్నుపోట్లు అబద్ధాలు వంచనలు ఇవే చంద్రబాబు నాయుడు గారికి చూసినప్పుడు గుర్తుకొచ్చే విషయాలు అదే మన పార్టీని చూసినప్పుడు గాని అదే మన పార్టీని చూసినప్పుడు గాని వాళ్ళ బిడ్డ వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు జగన్ను చూసినప్పుడు గాని ఆ ప్రతి రైతన్నకు గుర్తుకొస్తుంది ఆ ప్రతి అక్కచెల్లెమ్మకు గుర్తుకొస్తుంది సామాజిక న్యాయం గుర్తుకొస్తుంది గ్రామాలలో మారిన వైద్యం మారిన స్కూళ్ళు మారిన వ్యవసాయం ప్రాంతాల మధ్య న్యాయం లంచాలు వివక్ష లేని వ్యవస్థ అక్క చెల్లెమ్మలు ధైర్యంగా ఒక ఫోన్ పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళగలిగే ధైర్యం ఏ అక్క చెల్లెమ్మ కూడా ఫోన్ పట్టుకొని ఆపదలో ఉన్నప్పుడు ఒక 5 సార్లు ఇలా 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 షేక్ చేసినా ఒక SOS బటన్ నొక్కినా అక్షరాల ఈ రోజున అక్క చెల్లెమ్మలు 24 లక్షల ఫోన్లలో దిశ యాప్ ఉంది అక్షరాల నా అక్క చెల్లెమ్మలు 5 సార్లు ఇలా షేక్ చేసినప్పుడు కానీ నా అక్క చెల్లెమ్మలు SOS బటన్ నొక్కినప్పుడు కానీ 30,336 మందిని ఇంటర్వ్యూనై ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడగలిగిన ఒక మంచి పోలీస్ అన్న ఆ పోలీస్ అన్న రూపంలో ఉన్న ఒక మంచి జగనన్న ఆ అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడును ఎవరూ కూడా కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు ఇది కూడా నిజంగా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిని అనే వ్యక్తిని కక్ష సాధింపుతో ఎవ్వరూ కూడా అరెస్ట్ చేయలేదు పైగా ఆ అరెస్ట్ కూడా జగన్ భారతదేశంలో లేనప్పుడు కూడా జగన్ లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు చంద్రబాబు నాయుడిని ఎవరు కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు అదే నిజం అనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నాను అని ఇప్పటికీ అంటున్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు సగం బీజేపీ పార్టీ టీడీపీ మనుషులే ఉన్నారు అయినా కేంద్రంలోని ఇన్కమ్ ట్యాక్స్ కేంద్రంలోని ఈడీ చంద్రబాబు మీద విచారణలు జరిపి ఆయన అవినీతిని నిరూపించింది దోషులను అరెస్ట్ కూడా చేసింది మరి
ఈడీ అయితే బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఐటీ నోటీసులు కూడా ఇచ్చారు. బాబు మీద మోడీ గారు అవినీతి ఆరోపణలు చేసిన నాటికి మనం ప్రతిపక్షంలో ఉన్నాం. అంటే ఆనాటికే మోడీ గారికి కేంద్రానికి అన్ని తెలుసు కాబట్టి సిబిఐ ఈడీ ఐటీలను రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐకి ఐటీకి ఇన్కమ్ ట్యాక్స్లకు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు నాయుడు పర్మిషన్ కూడా విత్డ్రా చేశాడు. అంటే ఆనాటికే అవినీతిపరుడని అవినీతిపరుడని స్పష్టమైన ఈ వ్యక్తికి స్పష్టమైన ఈ వ్యక్తి మీద విచారణ చేయకూడదట, ఆధారాలు లభించినా అరెస్టు చేయకూడదట, కోర్టులు ఆధారాలన్నీ చూసిన తర్వాత రిమాండ్కు పంపినా కూడా ఒక చంద్రబాబును గాని ఒక గజదంగల ముఠ వీరప్పను గాని ఇటువంటి వాళ్ళని ఎవ్వరూ కూడా చట్టానికి పట్టి ఇవ్వడానికి వీలు లేదని ఎల్లో మీడియా ఎల్లో గజదంగల ముఠ వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యవస్థలో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మరొక విషయాన్ని కూడా అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరొక విషయం కూడా ప్రజలకు మీరు వెళ్ళి ప్రజలకు మీరంతా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరొక విషయం కూడా ఉంది. బాబును సమర్థించడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా వ్యతిరేకించడమే అన్నది ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడము అనంటే పేదవాడికి వ్యతిరేకంగా ఉండటమే అని చెప్పి ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడము అనంటే పెత్తందారీ వ్యవస్థను నయా జమీందారీ తనాన్ని సమర్థించడమే అని ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడము అనంటే పేద వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందకుండా చేయటమే. బాబును సమర్థించడము అనంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటాన్ని వ్యతిరేకించడమే. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటూ వారు ఏకంగా కోర్టుల్లో వేసిన దావాలని సమర్థించినట్టే అవుతుంది అనేది కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడం అంటే కొన్ని వర్గాలు ఎప్పుడూ కూడా పేదలుగానే మిగిలిపోవాలని, ఎప్పటికీ కూడా కూలీలుగానే మిగిలిపోవాలని పెత్తందారి భావజాలాన్ని సమర్థించినట్టే. బాబును సమర్థించడము అనంటే బాబు మనస్తత్వం ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీల తోకను కత్తిరిస్తాను అని అనే ఆ పెత్తందారి భావజాలాన్ని